నమస్తే అండి. గంట వెంకటేశ్వరరావు గారు, చెరుకుంపాలెం గ్రామం, నందిగామ మండలం, ఇండియా. అంతేకండి, మీ మన దాంట్లోనే మొన్న 4 రోజుల క్రితం వచ్చినప్పుడు మిసైల్ అనే ముందు డెమో చేయించాం, అది రిజల్ట్ కోసం, ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పేసి వచ్చామండి. అది మీకు ఎలా పనిచేసింది ఏంది అనేది మీ మాటలో చెప్పండి. ముడత బాగుండేదండి, చాలా మందులు కొట్టినాం, పోలీసు ఇవన్నీ చాలా కొట్టేసింది. ఓకే, కొడితే రోజుకి 3,000 ఖర్చు వస్తుంది, కానీ ఎక్కడ ముడత అని చెప్పట్లా. ఓకే, ఇది మనం ఇంతకుముందు వాడా నేను 10 సంవత్సరాల కింద ఉండతోటి వాడా కాబట్టి ఆ పెడకుండా నాకు తెలుసు కాబట్టి నేను రాగానే నువ్వు కొట్టకముందే నేను ఇది మందు పనిచేద్దండి అని చెప్పాను. చెప్పానా? మా మిసైల్ అనే ముందు ఎలా పనిచేసిందండి మీకు? బాగా పనిచేసింది, ల్యాప్ తోట లాగా వచ్చేసింది. ముందు కొట్టకముందు ఎలా ఉండేదండి? కొట్టముందు మురసపోయింది, ఏ మందు కొట్టినా జర ఇప్పటమో మురసిపోవటం, ఇప్పటం మురసిపోవటం. ఇప్పుడు ఇది కొట్టి 2 రోజులు అవుతుంది అండి. ఇప్పుడు మనం ఇది కొట్టి ఇప్పుడు 4 రోజులకి 4 రోజులు 4 రోజులు అవుతుంది. కొట్టిన తర్వాత ఏమేమి పోయినాయండి చేలోని? పోత వచ్చేసింది, పోత ముడత పోయింది, ఇత్తిరి చేసినట్టుంది చేను. చేను ఇక దాని గురించి ఏ రైతైనా సరే పోతలో నల్లి ఉండా సరే కాయద్ది, దాని గురించి అలా సమస్య లేదు. కాపు పోత పడ్డపోత పడ్డట్టు కాపు అవుతుందండి, కాపు అవుతుంది, ఇబ్బంది లేదు. దాని గురించి పోతలో పురుగులు అయితే ఉంటాయి, మళ్ళీ ఉండవనే ఆలోచించే పని లేదు. ఓకే, మళ్ళీ చెట్టుకి 20 పురుగులు 30 పురుగులు పోతలో ఉన్నాయి. మేము డెమో చేసిన తర్వాత మీరు తీసుకొచ్చి మళ్ళీ మిసైల్ అనే ముందు కొట్టారు. ఇప్పుడు కొట్టి 2 రోజులు అవుతుందండి? కొట్టి ఇప్పుడు 4వ రోజు, మేము 3-4 అయ్యాలి మా మీరు ఇచ్చిన. అవును, 4-5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతుంది, నేను తెల్లారి కొట్టా మళ్ళీ. మీది మీరు ఇచ్చాక నాకు కొంత మందు మీద నమ్మకం ఉంది, మరి కథం చేయడం బాగోదు కదా, మొత్తం కొట్టేసా. ఓకే, కొట్టేస్తే 2వసారి కొట్టింది బాగా ఫుల్ వచ్చేసింది, బాగా క్లారిటీ వచ్చింది. మీకు డౌట్? అసలు డౌట్ క్లారిఫై అయిపోయింది. పోతలో నల్లిపోయింది, నల్లి ఉంటుంది, ఉండగానే దానివల్ల ప్రమాదం అయితే ఏమీ అనిపించల. ఆకుల మీద ఎర్రనల్లి ఏమైనా అవపడుతుంది అండి మీకు? లేదు లేదు, అసలు ఏమీ లేవు, అవి లేవు. పోత పింద పోతలో పురుగు పట్టుకుంటుంది, ఉండగా నష్టం లేదు. పోతలో కాపెట్టుందండి? పోతలో పిండి పడుతుంది, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. పోతలో కాపు ఎట్లా అవపడుతుంది మీకు? బాగానే ఉంది, ఇబ్బంది లేదు, పిండి అవుతుంది. పిండి అవుతుంది. మా ముందు గురించి రైతులు చెప్తారండి? అసలు పక్కాగా చెబుతా, దాని గురించి రైతు అంటే మేము, నేను రైతుని. ఓకే, రైతుని మోసం చేయకూడదు ఆయన, కంపెనీకి పనిచేస్తేనే చేసిందని చెప్పాలి. ఒరిజినల్గా పనిచేస్తుంది, ఇబ్బంది లేదు దీని గురించి. ఓకే, పిండి అయితే అవుతుంటుంది, అది కొంచెం 11 చేలు అయితే ఇంకా బాగా వీళ్ళు వస్తుంది. పడ్డపోత పడ్డట్టే కాపు అవుతుంది, పిండి అవుతుంది, ఇబ్బంది లేదు దాని గురించి. నల్లి అయితే మటు పక్క, నల్లి మటు పోతలో ఉంటుంది. మిషన్ అనే ముందు రైతులు వాడుకోవచ్చు అండి? వాడుకోవచ్చు. సరే, ధన్యవాదాలు.